Hi friends, welcome to Havisa Food. ఈ రోజు నేను మీకు కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పుడింగ్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. అంతకన్నా యమ్మీగా తింటున్నప్పుడు చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ 6 మిల్క్ బ్రెడ్ స్లైసెస్ ని తీసుకుని ఒక్కొక్క స్లైస్ ని 9 పీసెస్ గా కట్ చేసుకోవాలి. షుగర్ 1/2 కప్. ఎక్కువ స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ వరకు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ షుగర్ తీసుకున్న కప్ తో 2 కప్స్ తీసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ ది 1.5 టేబుల్ స్పూన్. బటర్ 1 టేబుల్ స్పూన్. టూటీ ఫ్రూటీ పీసెస్. ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా మిల్క్ ఉన్న బౌల్ తీసుకుని అందులో షుగర్ వేసుకోవాలి. నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకుని బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో బటర్ వేసుకోవాలి. బటర్ కరగాల్సిన అవసరం లేదు, మనం దీన్ని బాయిల్ చేసుకుంటాం కాబట్టి మెల్ట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులో మిక్స్ చేసి పెట్టుకున్న మిల్క్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని కదుపుకుంటూ ఒక పొంగు రానివ్వాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒక బౌల్ లోకి తీసుకుందాం. తర్వాత ఇలా ఒక కడాయి పెట్టి అందులో స్టాండ్ పెట్టుకుని లిడ్ పెట్టి లో ఫ్లేమ్ లోనే 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా బౌల్ లోకి తీసుకున్న కస్టర్డ్ మిల్క్ లోకి బ్రెడ్ పీసెస్ ని వేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా అని బ్రెడ్ పీసెస్ ని మరీ పేస్ట్ చేసుకోకూడదు. ఎక్కువ టైం ఉంచాల్సిన అవసరం లేదు, బ్రెడ్ పీసెస్ వెంటనే మిల్క్ ని పీల్చుకుంటాయి. తర్వాత ఇలా రెండు బౌల్స్ తీసుకుని వాటికి బటర్ రాసుకోవాలి. నార్మల్ ప్లాస్టిక్ బౌల్స్ యూస్ చేయకూడదు, ఓవెన్ లో యూస్ చేసుకునేవైతేనే తీసుకోవాలి. మీ దగ్గర బౌల్స్ లేకపోతే స్టీల్ బౌల్స్ యూస్ చేసినా ప్రాబ్లం లేదు. ఈ విధంగా కలుపుకున్న కస్టర్డ్ బ్రెడ్ మిక్చర్ ని బౌల్లోకి వేసుకోవాలి. ఇది మరీ పై వరకు వేసుకోకుండా 90% వరకు ఫిల్ చేసుకోవాలి. ఇవి బేక్ అవుతున్నప్పుడు పై వరకు వస్తాయి, చల్లారిన తర్వాత ఫ్లాట్ గా అవుతాయి. ఫిల్ చేసుకున్న తర్వాత పైన టూటీ ఫ్రూటీ పీసెస్ వేసుకోవాలి. రీహీట్ చేసుకుని రెడీగా పెట్టుకున్న కడాయిలో బౌల్స్ ని పెట్టుకోవాలి. లిడ్ పెట్టి 35 మినిట్స్ లో ఫ్లేమ్ లోనే బేక్ అవనివ్వాలి. 35 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి లిడ్ ఓపెన్ చేసి ఇలా బేక్ అయిన వాటిని బయటకు తీసుకుందాం. ఈ పుడింగ్ ని బేక్ అయిందో లేదో టూత్ పిక్ తో కేక్ ని చెక్ చేసినట్టుగా చూడాల్సిన అవసరం లేదు. 35 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే బేక్ అయిపోతుంది. కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ తయారైపోయింది. చూసారుగా దీన్ని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. పుడింగ్ ని వెంటనే కాకుండా చల్లారిన తర్వాత బౌల్ నుండి ఇలా ప్లేట్ లోకి తీసుకోవాలి. కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ వేడిగా కాకుండా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. మరెందుకు ఆలస్యం? మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మా రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హవీసా ఫుడ్.